శ్రీ వికారి నామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క ప్రభావంతో కుబేరులు కాబోతున్నటువంటి రాసుల వారు ఎవరో చూద్దాం. గురుగ్రహ సంచారం వికారి నామ సంవత్సరంలో ఏ కాలం వరకు ఏ రాసుల్లో సంచరించుతుంది, అలాగే గురుగ్రహ సంచారం ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంది, ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. శ్రీ వికారి నామ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఉగాది పండుగ ఏప్రిల్ 6వ తేదీ రోజున వస్తుంది. మన తెలుగు సంవత్సరాల ప్రకారం వికారి నామ సంవత్సరం ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ కొత్త వికారి నామ సంవత్సరంలో గురుగ్రహ సంచార ప్రభావం అనేది ఏ రాసుల వారిపై ఏ విధంగా ఉందో చూద్దాం. ముఖ్యంగా గురుగ్రహం సంపూర్ణ శుభగ్రహం, అందుకే ఉత్తమమైనటువంటి మన ఆర్థిక పరిస్థితికి, అలాగే అఖండమైనటువంటి విద్యా యోగానికి, అలాగే మనకు అదృష్టం వరించాలి అంటే అన్నింటిలో కూడా మనము ఉన్నతంగా ఉండి రాణించాలి అంటే, అఖండమైన మేధస్సు మనకు కలగాలి అంటే, ఇంకా సాంప్రదాయబద్ధమైనటువంటి నలుగురు మెచ్చేటువంటి పనులు మనము చేయాలి అంటే, అలాగే నలుగురు మనల్ని చూసి ఆకర్షితులు అవ్వాలి, నలుగురు మనల్ని గౌరవించాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహమే మనకు ఉండాలి. మనము చెడు అలవాట్లకు బానిస కాకుండా కుటుంబ శ్రేయస్సు పట్ల, ఇంకా కుటుంబం గురించి ఎక్కువ శ్రద్ధ వహించడం, ఉన్నత పదవులను అధిరోహించడం లాంటిది మనకు దక్కాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అధినేతలుగా రాణించాలి అంటే ఇంకా భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. భగవంతుని పట్ల ఎక్కువ ధ్యాస మనం పెట్టగలగాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలి. ముఖ్యంగా మనము అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాలి, నలుగురికి మనం సంపాదించిన దాంట్లో కొంత దానం చేయాలి అనేటువంటి మంచి లక్షణాలు కూడా మనలో అలవరాలి అంటే కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా శుభ ముహూర్తాలను చేసేటప్పుడు కూడా ముహూర్త బలం అంతా కూడా గురుగ్రహం పైననే ఆధారపడి ఉంటుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే మనము జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగలుగుతాము. అలాంటి గురుగ్రహం మనకు అనుకూలంగా మారాలి, అలాగే గురుగ్రహం తన యొక్క సానుకూల ప్రభావాన్ని మన మీద చూపించి ప్రతికూల ప్రభావాన్ని చూపించకుండా ఉండాలి అంటే నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించాలి. నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించినట్లయితే గురుగ్రహం శాంతించుతుంది, అలాగే మన పట్ల సానుకూలమైనటువంటి ఫలితాన్ని చూపిస్తుంది. ధనుస్సు రాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది ఈ వికారి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా వికారి నామ సంవత్సరంలో గురుగ్రహం వీరికి ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా వారి జన్మ రాశిలో సంచరించడం అనేది వీరికి ఒక స్వర్ణకాలంగానే చెప్పవచ్చు. అయితే ఏప్రిల్ 22వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు మాత్రం లోహమూర్తిగా ఉండడం అనేది వీరికి కొంతమేర ఖర్చులను తెచ్చిపెడుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి వికారి నామ సంవత్సర చివరి వరకు కూడా మళ్ళీ గురుగ్రహం అనేది జన్మరాశిలో సంచరించడం అనేది వీరికి సౌభాగ్యాన్ని, ఇంకా వీరికి సర్వ సుఖాలను అందించుతుంది. మొత్తంగా కూడా గురుగ్రహం యొక్క అనుకూలత అనేది ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం జన్మరాశి సంచారం అనేది శుభ మూలికగా చెప్పవచ్చు. అయితే ధనం ఎంతమేర వస్తుందో ఖర్చులు కూడా అంతే మేర ఉండబోతున్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది వారి యొక్క ఆరోగ్యంపైకి కూడా ప్రభావాన్ని చూపించబోతుంది. ఇంకా చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలం నుంచి మార్చడం లేదా ఉంటున్నటువంటి ఇంటిని మార్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే అజాగ్రత్తగా ఉంటే మాత్రం ధన నష్టం కూడా కలిగే ప్రభావం ఉంది. ముఖ్యంగా గురుగ్రహం శనిగ్రహం ఈ రెండూ కూడా ఈ వికారి నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి వారి జన్మ రాశిలో కొంత సమయం పాటు సంచరించడం అనేది వీరి పట్ల మిశ్రమ ఫలితాలను కలిగజేస్తుంది. అందుకే వీరి ఆరోగ్యం విషయంలో, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో మాత్రం ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత జాగ్రత్తగా, ఇంకా ప్రతి దాంట్లో ఆచి తూచి వ్యవహరించవలసినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఏ పనిలో కూడా అస్సలు తొందరపాటుతనంగా ఉండకండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.